Justice B. Chandra Kumar Garu, retired High Court Judge Garu, ee sabandeshin tana voice no telijeyavalsindiga korutunna. Vastanga chepparante, jeevitantam, oka manchi aashayam kosam, inta nisvarthanga poradutunnatvanti, Sambhashivara Garu maaku nijanga spoorthi. Ante, sunishitanga, samasyalni parishilinchadam, ekkada samasya edraina, neenu unnanani cheppesi akkadiki raavadam, nilabaddam, poradadam, guidance ivvadam, oka rakamga cheppalante, nijanga, Sambhashivara lanti vallu, ikkada undadam anedi mana adrushtam ani cheppesi nenu bhavistunna. Mari maroka peddaru, Mallayya Garu, tana namminatuvanti aashayala kosam, siddhantam kosam, oka mukkavoni deekshato, pattudalaga, BC lanni aikyam cheyadaniki, BC lanni mundu iskaporaniki, poradutunnatuvanti vallu. Vallidderi pakkana kochodam, nijanga, nenu I feel proud, chala bagundi naaku. Ade vidhanga, sabalo unnatuvanti, peddalu Krishnayya Garu, Dr. TV Ramnarasayya Garu, M. Narayan Garu, M.A. Khan Garu, Kumaraswamy Garu, itara Masatgarani Garu, Advocate Garu, manaku Ashok Garu, prati okkariki kuda Kola Srinivas Garu, sabalo unnatuvanti garu peru marchipoyina vachu kshaminchala, andariki kuda Ashay Garu, andariki kuda namaskaram. Oka rakamga okka maata cheppalante, Kanshiram lanti oka pattudala unnatuvanti varu, కార్యదీక్ష కలిగినటువంటి వాళ్ళు లేకపోవడమే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన లోపం అని చెప్పేసి నేను భావిస్తున్నాను. మన ఉద్యమాన్ని ముందుకు తీసుకొని పోవాలన్నా, సమన్యాయం జరగాలన్నా, లేదా జరుగుతున్నటువంటి ఒక అన్యాయాన్ని మనం ఎదిరించాలన్నా కూడా వ్యక్తిగత ఎజెండా లేకుండా, అవకాశవాదం లేకుండా, వ్యక్తిగత స్వార్థం అనేది లేకుండా, లేదా పదవుల కోసం అమ్ముడిపోయేటటువంటి ఒక తత్వం లేకుండా ఉన్నటువంటి నాయకులు వచ్చిన రోజే ఒక నిజమైనటువంటి భవిష్యత్తు మనకు దొరుకుతుంది. దానికోసం మనందరం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా యువతరం మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం కూడా ఏంటంటే, ఇందాక పెద్దలు చెప్పినట్లు తన కోసం తను జీవించడం అనేటటువంటిది అది చాలా చిన్న విషయం. 10 మంది కోసం, కష్టజీవుల కోసం, అన్యాయాలకు అక్రమాలకు గురవుతున్నటువంటి వారికి రక్షణ కల్పించడానికి, మన జీవితాలు బాగుపరచడానికి ఎవరైతే జీవితాంతం దోచుకోబడి అనచక దుఃఖపడి ఇప్పటికీ అణగారిన వర్గాలుగా ఉంటున్నటువంటి వారి యొక్క జీవితాల్లో ఆశాకిరణాలు తీసుకురావడానికి కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తారో, మరి అటువంటి వాళ్ళ జీవితమే ధన్యమైనటువంటి జీవితం. అటువంటి ఒక ఉన్నత లక్ష్యం కోసం ఇవాళ యువత కంకణం కట్టుకోవాలి. మనం సమాజం నుంచి కొంత ముందుకు వచ్చినప్పుడు, సమాజం నుంచి మనం ఇది తీసుకుంటున్నాము, గివ్ బ్యాక్ టు ద సొసైటీ అన్నట్లు, మనం ఏమి ఇస్తున్నాం సమాజానికి, ఏమి ఇవ్వాలి సమాజానికి, ఏది సరైన పాత్, ఏది సరైనటువంటి దారి, ఏది సరైన మార్గం, ఏది నిజాయితీ కలిగినటువంటి మార్గం, ఆ మార్గంలో ఎట్లా వెళ్ళాలా మనం అనేది తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం. మిత్రులారా, ఒకటి మట్టుకు వాస్తవం ఏంటంటే, ఇవాళ సమాజంలో ఉండేటటువంటి ఒక బాగా ఉన్నత వర్గాలకు కానీ, ఆర్థికంగా ఉన్నత వర్గాలకు కానీ, లేదా సామాజికంగా ఉన్నటువంటి ఉన్నత వర్గాలతో కూడా ఒక చిన్న విజ్ఞప్తి చేస్తున్నాం. వాళ్ళ చేత ఏం విజ్ఞప్తి చేస్తున్నామంటే, అధికారం ఉన్నటువంటి వాళ్ళు పెద్దవాళ్ళు ఒకటి గమనించాల, శరీరంలో ఉండేటటువంటి అన్ని అవయవాలు సమానంగా ఉన్నప్పుడు, అంటే కరెక్ట్గా ఉన్నప్పుడు, ఈ చేయి ఎట్లుందో ఈ చేయి కూడా అట్లా ఉండాలా, ఈ కాలు ఎట్లుందో ఈ కాలు ఎట్లా ఉండాలా, ఈ కన్ను ఎట్లా ఉండాలా, ఆ కన్ను ఎట్లా ఉండాలా ఉన్నప్పుడు
మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. మరి ఒక చేయి మామూలుగా ఉండి ఒక చేయి కనుక ఒక 20 కిలోల బరువుతో ఇంత లావుగా ఉందనుకోండి, ఆ మనిషి పనిచేయగలడా? ఒక కాలు మామూలుగా ఉండి ఇంకో కాలు పెద్ద బోధ కాలుగా ఉండి ఒక 20 కిలోలుగా బరువుతో 30 కిలోల బరువుతో ఉంటే ఆ మనిషి పనిచేయగలడా? ఇవల్ల సమాజంలో అదే పరిస్థితి ఏర్పడ్డది. ఏవైతే సామాజికంగా ఆర్థికంగా వ్యత్యాసాలు ఉన్నాయో, కొంతమంది ఇవాళ పూటికి లేని వాళ్ళు, ఉండడానికి ఇల్లు లేని వాళ్ళు, పిల్లలకు అన్నం పెడదామంటే అన్నం కూడా పెట్టని స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు, అప్పుల బాధకు ఆత్మహత్యలు చేసుకునేటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు, శరీరం మీద ఇవాళ లెక్క పెడితే స్త్రీలకు కూడా మేము చూసినాం బోయికలు కనబడతాయి, చెస్ట్ లో బోన్స్ కనబడేటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. పరిస్థితులు 10-12 ఏళ్ల పిల్లలు ఆరోగ్యంగా దృఢంగా ఉండాల్సిన పిల్లలు, వేలు అలా ఒక చేతు వేల మాదిరిగా ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది పిల్లలు సమాజంలో మనం చూస్తున్నాం. ఇంత పేదరికం, ఇంత దరిద్రం ఒకవైపు సమాజంలో ఉంటే, ఇంకోవైపు 12 ఏళ్ల పోరాడికే 70 కిలోల 80 కిలోల ఉన్నటువంటి ఒక స్థితి, ఒక ఓడికి 10,000 కోట్లు, ఓడికి 20,000 కోట్లు, ఓడికి 50,000 కోట్లు, ఓడికి 100,000 కోట్లు, వాడు స్విట్జర్లాండ్ బ్యాంకులో ఎంత ఉందో వాడికే తెలియదు, ఇంకో దగ్గర ఎంత ఉందో వాడికే తెలియదు అన్నటువంటి పరిస్థితి. సామాజికంగా అంటే ఆర్థికంగా అంటే వాడు ఎవరు ఉండండి, అయ్యా దొర నమస్తే బాంచర్ పటేలా, ఇప్పుడు MBA ఫస్ట్ క్లాస్ పాస్ అయినా, IAS పాస్ అయినా, IPS పాస్ అయినా ఏమరా చదువుకున్నావా, పాస్ అయినావా నువ్వు? ఇగో ఇది సమాజంలో ఉన్న పరిస్థితి. కాబట్టి ఏంటంటే ఈ సామాజికంగా ఆర్థికంగా ఉండేటువంటి ఒక తారతమ్యాలు, బండి ముందుకు పోవాలా, ఎట్ల బండి ఉంది ఎట్ల బండి ముందుకు పోవాలి, రెండెడ్లు సమానంగా ఉంటే ఎట్ల బండి ముందుకు పోతుంది? ఒకవైపు ఎద్దును కట్టేసి ఒకవైపు ఏనుగును కట్టేస్తే బండి పోతుందా? ఇవాళ భారతదేశంలో ఏవైతే అసమానతలు ఉండేదో అసమానతల్ని పోగొడదామని చెప్పేసి ఉద్యమాల దేశంలో వచ్చిన తర్వాత ఈ 70 ఏళ్ల కాలంలో అసమానతలు తగ్గుతాయి అని చెప్పేసి మేము ఆశిస్తే అసమానతలు తగ్గకుండా ఇంకా మరింత పెరుగుతున్నాయి. ఎవరు కారణం, ఎవరిది బాధ్యత అనేది ఇవాళ మనం ఆలోచించాల్సిన అవసరం. మరొక ముఖ్యమైనటువంటి ఒక విషయం ఏంటంటే, ఇందాక మన వాళ్ళు చెప్పారు ఇక్కడ స్టేజ్ మీద, మనది మన సమాజంలో కులాలు కుల విద్వేషాలు, ఒకటి పెత్తందారి కులాలు, ఒకటి అణచబడ్డ కులాలు, ఇదంతా ఎట్లా ఏర్పడింది, ఏ విధంగా వచ్చింది అనే ఆ చరిత్ర చాలా పెద్ద చరిత్ర, దానిలోకి నేను పోదలుచుకోలేదు. కానీ ఒకటి మట్టుకు వస్తాం, ఒక్క వాక్యాన్ని చెప్పాలంటే, ఎవడైతే దేశాలను ఆక్రమించుకున్నాడో, ఆస్తుల్ని ఆక్రమించుకున్నాడో, భూముల్ని ఆక్రమించుకున్నాడో, జనాభాలో చాలా తక్కువ సంఖ్యలో ఉండి కూడా మొత్తం రాజ్యాధికారాన్ని తన చేతిలో పెట్టుకున్నటువంటి వర్గాలు ఉన్నాయో, ఆ వర్గాలు తమ ఆస్తుల్ని కాపాడుకోవడం కోసం, తమ పరిపాలన కొనసాగించడం కోసం, తమ కుట్రల్ని కుతంత్రాల్ని ముందు తీసుకోవడం కోసం చేసినటువంటి పనిలో భాగంగానే విద్య కొన్ని కులాలకే చెందుతుంది భారతదేశంలో అనే దుర్మార్గమైనటువంటి ఒక మనువాద సిద్ధాంతాన్ని తీసుకుంటాం. దీనివల్ల కొన్ని వేల సంవత్సరాలుగా రకరకాల వృత్తులు చేసుకునేటటువంటి వాళ్ళు, వ్యవసాయం చేసుకునే వాళ్ళు, అత్యంత ముఖ్యమైనటువంటి యొక్క వృత్తులు చేసేటటువంటి వాళ్ళు, సమాజాన్ని ముందుకు తీసుకుపోయేవాళ్ళు, టెక్నాలజికల్ పర్సన్, వాళ్ళందరూ కూడా వెనుకకు నెట్టబడ్డారు సమాజంలో. ఎవరి వల్ల సమాజం ముందుకు పోతుంది? వాస్తవంగా సమాజం ముందుకు ఎవరి వల్ల పోతుందంటే, పనిచేసే వాళ్ళ వల్ల, కూర్చొని తినే వాళ్ళ వల్ల కదా, పనిచేసే వాళ్ళ వల్ల. వ్యవసాయం చేయాలా, నాగలి కావాలా, నాగలి ఏం చేస్తారు, కర్రు ఎవరు తయారు చేస్తారు, తుడుక్కోవడానికి బట్టలు కావాలా, బట్టలు ఎవరు తయారు చేస్తారు,
Any profession, ఇవన్న ఇల్లు కట్టడం కావచ్చు, వాస్తు కావచ్చు, శిల్పి కావచ్చు, వైద్యం కావచ్చు, ఇవన్నీ కూడా చేసినటువంటి వాళ్ళు ఎవరు సమాజంలో అని అంటే వృత్తుల కులానికి వచ్చిన వాళ్ళు, రకరకాల వృత్తులు చేసేవాళ్ళు. వృత్తులు చేసే వాళ్ళ వల్లనే సమాజం ముందుకు పోయింది, వృత్తులు చేసే వాళ్ళ వల్లనే వ్యవసాయం అభివృద్ధిలోకి వచ్చింది, వృత్తులు చేయడం వల్లనే సమాజం లోపల ఇంత నిర్మాణాలు ఇవన్నీ కూడా జరిగినటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఆ వృత్తులు చేసేటటువంటి వాళ్ళని, వ్యవసాయం చేసేటటువంటి వాళ్ళని ఇవాళ దోచుకొని తినేటటువంటి ఒక వర్గాలు వాళ్ళు రాజకీయాన్ని చేతిలో పలు గుప్పిట్లో పలు పెట్టుకొని ఇవాళ దోచుకుంటూ వచ్చారు. మనకేంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా స్పష్టమైన వైఖరి తీసుకోవడం వల్ల దళితులకు, ఆదివాసులకు రాజ్యాంగంలో కొన్ని లక్షణాలు వచ్చినాయి. ఉద్యోగాల రిజర్వేషన్స్, రాజకీయ రిజర్వేషన్ బీసీలకు వచ్చేసరికి ఎందుకు ఇక జరగలేదు అని అంటే, ప్రధానంగా అంబేద్కర్ లాంటి నాయకులు లేకపోవడమే కారణం అని చెప్పేసి మనకు తెలుస్తున్నారు. రాజ్యాంగంలో 340 పెట్టారు ఆర్టికల్, బీసీల కోసం కమిషన్ వేయాలన్నారు. చాలా కృషి అంబేద్కర్ లాంటి వాళ్ళ వల్ల కాకా కాలేరకర్ కమిషన్ వేసినారు, కమిషనే చేశారు. సభ్యుల్ని రకరకాల అభిప్రాయాలు ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి అందులో వేశారు. ఎవరినయ్యా చైర్మన్ చేశారంటే గులాకు సంబంధించిన ఒక బ్రాహ్మణుణ్ణి చైర్మన్గా చేశారు. బీసీ కమిషన్కు ఒక బ్రాహ్మణుని ఎందుకు చైర్మన్ చేశారు ఆలోచించారు, చేశారు. సరే అయినప్పటికీ పాపం ఆయన కూడా ఒక లిస్టు తయారు చేసి వీళ్ళందరూ బీసీలు అయ్యా, వీళ్ళకి రిజర్వేషన్స్ ఇవ్వాలా, ఉద్యోగాలు అయ్యాలా, విద్యలు అయ్యాలా, రాజకీయాలు అయ్యాలా అని రికమెండేషన్ చేసినారు. ఎప్పుడు 1953-54లో చేసినారు. 54లో ఇవాళ కాకా కాలేరకర్ రిపోర్ట్ వస్తే ఏమైందా రిపోర్టు? ఎందుకు చేయలేదు అమలు? ఎవరు చేయలేదు అమలు? 64, 74, 84 కొన్ని రాష్ట్రాల్లో అయితే 94 వరకు కూడా బీసీలకు ఉద్యోగాలు కూడా రిజర్వేషన్స్ లేవు, ఉద్యోగాలు కూడా రిజర్వేషన్స్ లేవు. ఎన్ని సంవత్సరాలు మోసం చేయడం జరిగింది, ఎన్ని సంవత్సరాలు ఇవాళ ఒక రకంగా బీసీలను అన్యాయం చేయడం మనకు జరిగింది. సరే ఏదేమైనా ఇప్పటికి కూడా రాజకీయంగా రిజర్వేషన్స్ లేవు. దళితులకు, ఆదివాసులకు, మైనారిటీస్లకు జరుగుతున్నటువంటి విషయాల్లో ఎట్లానంటే అదే గుర్రం ముందు, బండి ముందు గడ్డి పెట్టి గుర్రాన్ని పరిగెత్తిస్తారు. గడ్డి ముందు ఉంటుంది అన్నట్టు, గడ్డి అందుతుందని గుర్రం పరుగుతుతూ ఉంటుంది ముందుకు. ఆ గడ్డి ఎంత దూరం పెడతారంటే దీనికి నోటికి అందరంత దూరం పెడతారు. ఆ దొరుకుతుందేమని గుర్రం పరిగెత్తారు, అంటే పరిగెత్తడమే దాని పని. ఇవాళ ఈ పార్టీలలో ఉండేటటువంటి నాయకులందరూ కూడా టీడీపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, వీళ్ళందరికీ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ నిధుల పని అంటే అయితే గుర్రం గడ్డి కోసం పరిగెత్తేటటువంటి గుర్రాల మాదిరిగా ఉండే పరిస్థితి అని వాళ్ళకి గడ్డి అందేది లేదు, వాళ్ళు బలిసేది లేదు, వాళ్ళు మంత్రులు ఏది లేదు, ఇంకా ఏది సమస్య ఇది అయినా వాళ్ళ కోసం వాళ్ళు చేసుకుంటారు తప్పించి ఈ వర్గాల కోసం చేసేటటువంటిది ఏమి. ఈ పరిస్థితుల్లో ఏం చెయ్యాలా అని కనుక మనం ఆలోచించినట్టు చాలా 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 దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఈ శక్తులని ఒక ఐకమత్యంగా లేకపోవడం, ఒక సరి అయినటువంటి నాయకులు సరి అయిన టైంలో ముందుకు రాకపోవడం, వచ్చిన వాళ్ళు వెనక దారికి వెళ్ళి పారిపోవడం, కొన్ని సందర్భాల్లో డోర్ తీసుకొని ఇట్లా జరిగినటువంటి పరిణామాలు చరిత్రలో ఇంకా అంత లోపలికి అంత డీటెయిల్గా పోవడం సరి అనేది పద్ధతి కాదు. కాబట్టి ఇవాళ ఏంటంటే ఇప్పటికైనా యువతరం మంచి వాళ్ళ నాయకత్వంలో, సిన్సియర్గా హానెస్ట్గా ఉండేటటువంటి వాళ్ళ నాయకత్వంలో సరి అయిన విధానాలతో, సరి అయిన దీక్షతో, సరి అయిన పట్టుదలతో నిజాయితీగా కనుక మీరు ముందుకు వచ్చినట్లయితే భవిష్యత్తు మీదే, భవిష్యత్తు తప్పనిసరి వీలదే. ఇంకొకటి ఇంకో దానికి భవిష్యత్తు రావడానికి అవకాశమే లేదు అక్కడ.
జనాభా ఇస్తే కానీ మరొకరిస్తే కానీ మరొకరిస్తే కానీ ఇది ఎట్లా సాధ్యమవుతుంది, ఈ విధంగా సాధ్యమవుతుంది, అంతవరకు ఏం చేయాలా అనేది చాలా ముఖ్యమైన విషయం. దానికోసం మనందరం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక చిన్న పాయింట్ చెప్పేసి నేను ముగించేస్తా, సమయం లేదు నాకు కూడా, వేరే 12 గంటలకు వేరే మీటింగ్ పోయింది కాబట్టి ఉండాల్సి వస్తుంది నాకు ఇక్కడ. ఏంటంటే దళితులు కావచ్చు, ఆదివాసీలు కావచ్చు, బీసీలు కావచ్చు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనే దాన్ని మనం డెవలప్ చేసుకోవాల్సిన చాలా ఉంది. మేం ఎవరికి తక్కువ కాదు అనే దాన్ని ఫస్ట్ మీరు గుర్తుపెట్టి, మేం ఎవరికి తక్కువ కాదు, ఎట్టి పరిస్థితుల్లో తక్కువ కాదు. చూసినాం ఇప్పుడు కరుణని చూడండి, అంత పెద్ద నాయకుడు జస్టిస్ ఎంఎన్ రావు గారు ఉన్నారు, ఇవాళ ఒక ఎంబీసీ కులం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, ఇవాళ ఆల్ ఇండియా లెవెల్లో ఎంతో గొప్ప పేరు సంపాదించుకున్నారు, ఎంతో మంది జడ్జీలుగా, ఎంతో మంది, అసలు ఇప్పుడు కాదండి, ఇప్పుడు కాదు చరిత్ర, ఇప్పుడు కాదు చరిత్ర, అసలు వాల్మీకి రామాయణం రాసిన వాల్మీకి దగ్గరికి మొదలు పెట్టుకుంటే, లేదా భారతం రాసినటువంటి వ్యాసుడి దగ్గరికి, వాల్మీకి ఎవరు, ఒక బోయ కమ్యూనిటీ నుంచి వచ్చిన వాళ్ళు కదా, వ్యాసుడు ఎవరు, ఒక బెస్తామికి పుట్టినటువంటి వ్యక్తి కాదా, మహాభారతంలో ఉన్నటువంటి వీళ్ళందరూ కౌరవులు పాండవులు అందరూ ఎవరు, ఒక బెస్తామ యొక్క సంతానంగా పుట్టినటువంటి వాళ్ళు గారా, మొత్తం చరిత్ర కృష్ణుడు ఎవరు, యాదవులు ఇట్లా విరిగిన వాళ్ళు కాదుగా, కబీరెవరు, ఇంకొకరెవరు, ఇంకొకరెవరు. అది కాబట్టి అంటే ఈ కులాలకెళ్ళి వచ్చినటువంటి వాళ్ళని కూడా అన్ని రంగులు, వీర బ్రహ్మేంద్ర స్వామి, ఎంతమంది, ఎంతో మంది ఈ కులాలకెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు కూడా అత్యున్నతమైనటువంటి స్థానాలను అలంకరించి వాళ్ళ రాజులుగా పరిపాలన చేసినప్పుడు కూడా, సాహు మహారాజు కావచ్చు, శివాజీ మహారాజు కావచ్చు, చంద్రగుప్త మౌర్యుడు కావచ్చు, అశోకుడు కావచ్చు, ఇవాళ వాళ్ళందరూ కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి, ఏ రాజులు అందించిన పరిపాలన బీసీ అధికారులను అందించారు, ఏ రాజులు ఎవరు కూడా అందించినంత మంచి పరిపాలన, సుపరిపాలన, న్యాయమైన పరిపాలన, ధర్మమైనటువంటి పరిపాలన, చక్కటి పరిపాలన అందించినటువంటి వారు ఈ బీసీ కులాలకు వచ్చినటువంటి వాళ్ళు చూస్తారు. కాబట్టి మన ఔన్నత్యాన్ని మనం గుర్తించుకుంటూ ఎక్కడ మనం తగ్గకుండా మనం మన ఆత్మగౌరవాన్ని మరింత మనం పెంచుకుంటూ, ఎక్కడ ఆత్మగౌరవాన్ని మనం తాకట్టు పెట్టకుండా మనం ఒక మంచి లక్ష్యం కోసం, మంచి ఉద్దేశం కోసం మనందరం కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి చెప్తూ, ఐక్యంగా ఉంటే, ఒక మాట మీద ఉంటే, ఇవాళ ఎవరి దగ్గరికైతే ఇవాళ మనం సీట్లు ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్న వాళ్ళు వచ్చి మన గడప ముందు నిలబడాల్సిన ఉండే రోజు, వాళ్ళు వచ్చి నీ గడప ముందు నిలబడాల్సిన రోజు ఉండే. కానీ ఆ పరిస్థితిని నాయకులు దయచేసి ఆలోచించి అలాంటి పరిస్థితిని మీరు తీసుకురావాలని చెప్పేసి చెప్తూ, మీరు అలాంటి పరిస్థితి తీసుకోవడానికి ఎవరు ప్రయత్నం చేసినా నా శాయశక్తిలో నేను మీ అంబడి ఉంటానని చెప్పేసి కూడా నేను చెప్తే, దానికోసం మీరు నిలబడండి అని చెప్పి, వ్యాల్యూ కోసం నిలబడండి, సత్యం కోసం నిలబడండి, ధర్మం కోసం నిలబడండి, న్యాయం కోసం నిలబడండి, మంచి కోసం నిలబడండి, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడండి, భవిష్యత్తు మనది. అలాంటి దృఢ సంకల్పం.